హలో వ్యూర్స్ వెల్కమ్ టు తెలుగు డోస్ అండ్ డోంట్ ఫై టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియోలో నేను ఇంటర్కి కి సంబంధించి ఎన్ని మార్క్స్ మ్యాక్స్ లో కానీ మిగతా సబ్జెక్ట్లో వస్తే పాస్ అవుతారు టోటల్ ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అవుతారో మీకు చెప్పబోతున్నాను సో చాలా మందికి ఇదే క్వశ్చన్ ఉంది సో ఇప్పుడు మనకి మిగతా సబ్జెక్ట్స్ లైక్ కామర్స్ ఎకనామిక్స్ సివిక్స్ తెలుగు హిందీ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ కానీ దీంట్లో హండ్రెడ్కి థర్టీ ఫైవ్ మార్క్స్ అయితే కంపల్సరీ రావాలి మీకు థర్టీ ఫైవ్ మార్క్స్ వస్తే మీరు పాస్ అయిపోయినట్టే యూ నాట్ రైట్ ఎనీ ఎగ్జామ్ అగేన్ ఒకవేళ మీకు థర్టీ ఫైవ్ మార్క్స్ లోపల వస్తే మీరు మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది బ్యాక్లాగ్ రాయాల్సి ఉంటుంది ఇంకా మ్యాథ్స్లో చూసినట్టయితే మీరు సెవెంటీ ఫైవ్ మార్క్స్కి రాస్తారు కాబట్టి దానికి ట్వంటీ సెవెన్ మార్క్స్ అన్న ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ మార్క్స్ వచ్చినా మీరు మ్యాథ్స్ పేపర్ వన్ అండ్ పేపర్ టూ క్లియర్ చేసేస్తారు సో మ్యాథమెటిక్స్లో చాలా మందికి ఇదే డౌట్ ఉంది మ్యాథ్స్లో పాసింగ్ ఎలా అని సో మీకు కంపల్సరీ మీరు అటెంప్ట్ చేసిన ప్రతి పేపర్ సపోజ్ ఇవాళ పేపర్ వన్ అటెంప్ట్ చేస్తే దాంట్లో మీకు ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ అనుకున్న ట్వంటీ సెవెన్ మార్క్స్ అనుకుంట ట్వంటీ సెవెన్ మార్క్స్ రా పేపర్ టూ అంటే పేపర్ బి అటెంప్ట్ చేస్తే దాంట్లో కూడా మీకు ట్వంటీ సెవెన్ మార్క్స్ రావాలి అప్పుడే అవి టోటల్ అయ్యి టుగెదర్ యూ విల్ బి గెటింగ్ పాస్డ్ ఇన్ మ్యాథమెటిక్స్ సో ఈ విధంగా డిజైన్ అయితే ఉంది ఇంకా మీకు ఫైనల్ థౌజండ్ మార్క్స్కి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థౌజండ్ మార్క్స్కి మీకు కనీసం త్రీ ఫిఫ్టీ మార్క్స్ అన్న లేకపోతే త్రీ ఫిఫ్టీ అంటే త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ లేదా త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అబవ్ వచ్చినా మీరు పాస్ అయిపోయినట్టే ఇది ఒక యావరేజ్ బట్ ప్రతి సబ్జెక్ట్లో అయితే థర్టీ ఫైవ్ మార్క్స్ అనేవి కంపల్సరీ రావాలి సో ఇవే కాకుండా ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ గురించి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ నోట్ ఫర్ ఎట్ సబ్స్క్రైబ్